వద్దన్నపేట డివిజన్ ప్రజలకు వద్దన్నపేట ఏసీపీగా రమేష్ గారు నేను చెప్పేది ఏంటంటే, ఈ కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా మన మూమెంట్స్ తగ్గించుకొని పరిశుభ్రంగా చేతులు కట్టుకుంటూ ఉంటే అది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎవరెవరైతే మన చుట్టుపక్కల ప్రాంతాలకి విదేశాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండి సెల్ఫ్ క్వారంటైన్ అంటారు దాన్ని, అంటే గృహ నిర్బంధంలాగా మన ఇంట్లో మనం ఉండేటట్టుగా పెట్టుకుంటే మంచిది. మనం వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చేకంటే రాకముందు స్వయంగా మనం పాటించి శుభ్రత పాటించి దానికి లోను కాకుండా ఉండాలని నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎక్కువ గ్యాదరింగ్స్లు కానీ దయచేసి వెళ్ళవద్దు. అదేవిధంగా ఎవరిని సాధ్యమంతవరకు చేతులతో షేక్ హ్యాండ్స్ కానీ అట్లాంటివి ఇవ్వకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేసుకుంటాం, దానికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా చేస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా చేస్తున్నాము. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగించి వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళకి ఏం లేదు, కాకపోతే ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం చేస్తారు. మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కొత్తగా క్రియేట్ అయింది ఇక్కడ వర్ధన్నపేటలో, వీళ్ళు కూడా ఈ మధ్యలో పనులు బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఈ పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నాను. మేము ఒక 3 ఆటో ట్రాలీలు తయారు చేసి వాటికి బోర్డులు పెట్టి ప్రతిరోజు 3 గ్రామాలు తిప్పుతున్నాం. మేము ఇప్పటివరకు దాదాపు 30 గ్రామాలు తిప్పాము, ఇంకా మిగతావి కూడా ప్రతిరోజు ఒక 10 విలేజ్లు తిరుగుతున్నాయి మా ఆటో ట్రాలీలు. దాని మీద కరోనా వైరస్ యొక్క ప్రభావము, దాని నుంచి ఏ విధంగా మనం రక్షణ పొందాలి అనే వివరాలన్నీ దాని మీద రాసి పెట్టాము.